பிரபு ஒண்ணா கொஞ்சம் விட்டான். వెయిన్ ఎంత ఒకరో సైడ్ జనకు బ్యాక్ సైడ్ సైడ్ అన్న సైడ్ అన్న నాకు కొంచెం పంపించాం రాష్ట్రంలో 2 ఏప్రిల్ మే నెలలో జరిగే ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీ పార్టీలన్నీ పోటీ చేస్తున్నాయి. ప్రొద్దుటూరులందరం కూడా మేమందరం కూడా ఆశావాహులంగా ప్రొద్దుటూరులో నేను ఒక ఆయన, ప్రవీణ్ కుమార్ రెడ్డి, అనుంచి సురేష్ గారు, లింగారెడ్డి, ఇంకా కొంతమంది వాళ్ళందరూ కూడా మాకు కూడా టికెట్ కావాలని ప్రయత్నం చేసినారు. దాదాపుగా 4-5 నెలల నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ చేస్తూ మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చిన కారణంగా మరి చంద్రబాబు నాయుడు గారు సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి సర్వేలు చేసుకోమని చెప్పినాము. ఎవరికి సర్వే వచ్చి ఎవరికి సర్వేలో అయ్యే ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళని వేళకు టికెట్ ఇవ్వమని కూడా మేము అందరం చెప్పడం జరిగింది. ఆయన కలిసినప్పుడు ఆయన 4-5 సార్లు సర్వే చేయించుకున్న తర్వాత మరి ఈరోజు చాలామంది ఇక్కడ 3-4 ఆశావాహులు ఉండబడినప్పటికీ కూడా మరి సర్వేలు అందరికంటే హైయెస్ట్ సర్వే ఉందనే వాళ్ళ దృష్టిలో కనపడిన తర్వాత గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ హైయెస్ట్ సర్వేని గుర్తించి హైయెస్ట్ సర్వే వరదరాజు రెడ్డికి ఉండదనే ఆలోచనతో కొంత సంప్రదింపులు జరిపిన తర్వాత అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, లోకేష్ గారికి, మరి అచ్చెన్నాయుడు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. మరి ఇప్పుడు పార్టీని గెలిపించాలనే దాని మీద ఇంకా మా ప్రొద్దుటూరులో ఈ ప్రొద్దుటూరు గాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాం. ఇప్పుడు సురేష్ నాయుడు గారు కానీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానీ, లింగారెడ్డి గారు కానీ, ఇంకా మిగతా వాళ్ళందరితో కూడా ఆశావాహులతో ఉండి వాళ్ళకు రాకపోయింది కాబట్టి కొంత నిరుత్సాహం ఉండబడినప్పటికీ 3-4 రోజుల్లో వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి అంతా సమన్వయపరుచుకొని మేము ముందుకు పోతాం. మరి దీంట్లో ఎవరైనా కొంత 2-4-5 రోజులు అసంతృప్తులు ఉండబడినప్పటికీ వారం రోజుల లోపలైనా కూడా వాళ్ళందరినీ మాట్లాడుకొని అందరినీ పొద్దుటూరులో ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం పార్టీ చిన్న పెద్ద లీడర్లందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయి పొద్దుటూరులో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఎగరవేస్తాము. మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఏదో ఆయన పెద్ద పెద్ద మాటలు అన్నీ చెప్పినాడు ప్రజలకు. గతంలో ఆయన మీటింగుల సందర్భంగా, ఆయన ఎన్నికల సందర్భంగా నిన్న మొన్న సొంత డబ్బులతో కూడా నేను చేస్తానని చెప్పి చాలా చేసినాడు. రేపటి నుంచి ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. ప్రొద్దుటూరులోనే ఇప్పుడు ఒక పరిస్థితి, ఈ టికెట్ వచ్చిన దాంట్లో వాతావరణం అనేది కొంత మారిపోయింది ఇప్పటికే పరిస్థితులు.
మరి జరగబోయే 40 రోజులు ఈ ఎన్నికల నిబంధనలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 14 ఎన్ని రోజులు పెడతారో ఎన్నికల డేట్ పెట్టిన తర్వాత మేమందరము రేపు ఒక్క రోజు వచ్చిన ఇప్పుడు నాకు టికెట్ టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు చేసినారు కాబట్టి వచ్చిన వాళ్ళందరితో కూడా కలిసి ఎల్లుండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి ఒకరోజు విజయవాడ కానీ ఎక్కడ ఉంటే అక్కడ కలిసి ఒకరోజు 2 రోజులు వాళ్ళని కలిసేదానికి టైం తీసుకొని వచ్చిన తర్వాత ప్రచారం మొదలుపెట్టి భారీగా ప్రచారం మొదలుపెట్టి చేసి పొద్దుటూళ్ళ తెలుగుదేశం పార్టీని తప్పకుండా గెలిపించుకుంటాం గెలుస్తాం. ఈ ఎన్నికల్లో ఈ బీరాలు వరకు మన ఎమ్మెల్యే గారికి ఆయన నేనే అంతా చేస్తున్నానని ఆయనకు నేను ఒక దైవాంశ సంభూతుని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారికి సమాధి కట్టడం అనేది తథ్యం. తెలుగుదేశం పార్టీ అవసరం రీత్యా బీజేపీ జనసేన పార్టీతో కూడా పొత్తులు పెట్టుకోవడం జరిగింది. మరి ఎక్కడ పార్లమెంట్ ఎలక్షన్ ఉంటుంది, శాసనసభ ఎన్నికలు ఉంటాయి, జనసేన పార్టీ వాళ్ళని కానీ బీజేపీ పార్టీ వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి పొద్దుటూరులో జెండా ఎగిరేయడం అనేది 100కి 100 రూపాయలు తథ్యం. ఈ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొద్దుటూరులో గెలవాలనేది ఒక్కటే మా ఇంటెన్షన్. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 2019 కూడా వైసీపీ పార్టీ గెలవడం జరిగింది. ఈసారి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని అందరము ఏకతాటి మీద నిలబడి గెలిపిస్తాం. తప్పనిసరిగా ఈ పొద్దుటూరు నియోజకవర్గము రాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా మేము పొద్దుటూరు నుంచి తప్పకుండా గెలిపించి ఒక సీట్ అయితే ఆయనకి ఇస్తాం ఇక్కడ పొద్దుటూరు. ఇప్పుడు పొద్దుటూరులో పార్టీ టికెట్టు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినారు. దానికి కారణం ఎవరంటే పొద్దుటూరు ప్రజలందరూ కూడా ఐవీఆర్లో కానీ లేదు వాళ్ళు వచ్చి సర్వే చేసుకున్న 5-6 సార్లు వాళ్ళు వచ్చి టీములు సర్వే చేసుకొని పోవడంలో కానీ ప్రతి ఒక్కరూ సర్వేలలో కానీ ఐవీఆర్ సర్వేలలో కానీ ప్రతి ఒక్కరూ నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన కారణంగానే పొద్దుటూరులో ఈరోజు వరదరాజరెడ్డికి టికెట్ రావడం జరిగింది. నాకు ఏదైనా టికెట్ ఇప్పించినారంటే పొద్దుటూరు ప్రజలు, ఏ లీడరు లేడు, ఎవరు లేరు. పొద్దుటూరు ప్రజల వాళ్ళ నేను కావాలని పొద్దుటూరులో నేనైతే బాగుంటుందని అందరూ ప్రతి ఒక్క ప్రజలు అందరూ మరి వాళ్ళు విచారణలో కానీ ఐవీఆర్ సర్వేలు కానీ ఎన్ని రకాల సర్వేలు చేసినప్పటికీ ఎన్ని రకాల సర్వేలు చేసినారు అనేది కూడా మనకు తెలియని విషయంగా చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేశారు. ఈ అన్ని సర్వేలలో కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇక్కడ వరదరాజులరెడ్డి కావాలని వాళ్ళందరూ కోరినారు. మెజారిటీ పీపుల్ దాదాపు 72% పొద్దుటూరు ప్రజలందరూ కూడా వరదరాజులరెడ్డి కావాలనే దాని మీద నా అభ్యర్థిత్వాన్ని అన్ని రకాల పరిశీలించి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా వరదరాజులరెడ్డి పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది. వారందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు జరుపుకుంటూ భవిష్యత్తులో పార్టీ కోసం మేమందరం కలిసి కష్టపడి పనిచేసి ఇంకా పార్టీని గెలిపించుకొని భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేస్తాం.